హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పనిచేయడం లేదా? అయితే మీరే సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఫ్రిడ్జ్ లో ఏ ఏ ప్రాబ్లమ్స్ మనం సొంతంగా రిపేర్ చేయవచ్చో తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ ఆన్ చేస్తే చిన్న రీసౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ రాకపోయినా లేదా ఫ్రిడ్జ్ లోపల బల్బు కూడా వెలగకపోయినా అలాగే కూలింగ్ కూడా రాకపోయినా ఏం చేయాలంటే, ముందుగా మీరు ఫ్రిడ్జ్ ని ఏ బోర్డుకి కనెక్ట్ చేశారో ఆ బోర్డుకి కాకుండా వేరే బోర్డుకి కనెక్ట్ చేసి చూడండి. పని చేస్తే ఓకే, పని చేయలేదు అనుకోండి, ఫ్రిడ్జ్ యొక్క పవర్ కేబుల్ ని చెక్ చేయాలి. దీనిని ఒక హోల్డర్ ఉన్న బల్బుతో ఫేస్ మరియు న్యూట్రల్ కి కనెక్ట్ చేసి చెక్ చేయాలి. బల్బు వెలిగితే ఓకే, బల్బు వెలగకపోతే పవర్ కేబుల్ ని మార్చితే చాలు, ఫ్రిడ్జ్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఫ్రిడ్జ్ లోపల బల్బు వెలుగుతుంది, ఫ్రిడ్జ్ సౌండ్ మాత్రం రావడం లేదు, అంటే కంప్రెసర్ ఆన్ అవ్వడం లేదని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ లో ఉన్న రిలే మరియు ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ఉంటాయి, వీటిని మార్చాల్సి ఉంటుంది. వీటిని జాగ్రత్తగా మార్చాల్సి ఉంటుంది కనుక ఈ కనెక్టర్స్ ని ఒకసారి ఫోటో తీసి తర్వాత వీటిని జాగ్రత్తగా బిగించాలి. ఈ రిలే మరియు ఓవర్లోడ్ ప్రొటెక్టర్స్ అమెజాన్ లో దొరుకుతాయి. ఈ రిలేస్ అనేవి 2 పిన్, 3 పిన్, అలాగే 4 పిన్, ఇలా చాలా రకాలు ఉంటాయి. మీ ఫ్రిడ్జ్ కు ఉన్న రిలేస్ ని ఫోటో తీసి అమెజాన్ లో సెల్లర్స్ కి వాట్సాప్ చేస్తే దీనికి కరెక్ట్ గా సెట్ అయ్యే లింక్ ను మీకు పంపిస్తారు. ఉంటుంది లేదా ఏదైనా ఫ్రిడ్జ్ స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్ లో ట్రై చేయండి. నెక్స్ట్, వీటిని చేంజ్ చేసిన ఫ్రిడ్జ్ ఆన్ అవ్వలేదంటే నెక్స్ట్ చేంజ్ చేయాల్సింది థర్మాస్టాట్. ఈ థర్మాస్టాట్ పనిచేయకపోతే ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డలు గడ్డలుగా వస్తుంది, పైగా కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ థర్మాస్టాట్ కూడా అమెజాన్ లో దొరుకుతుంది. ఈ థర్మాస్టాట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ థర్మాస్టాట్ డీఫ్రీజర్ కి దిగువన ఆనుకొని ఉంటుంది, కావున కూలింగ్ ఎక్కువ లేదా తక్కువ కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ థర్మాస్టాట్ మార్చాలంటే ఈ డీఫ్రీజర్ కి ఉన్న క్యాప్ ని రిమూవ్ చేయాలి. దీనిని కూడా తీసేటప్పుడు కనెక్షన్స్ ని ఫోటో తీసి వైర్లు మారిపోకుండా జాగ్రత్తగా బిగించాలి. నెక్స్ట్, రిలే మార్చాం, థర్మాస్టాట్ మార్చాం, ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ అవ్వలేదంటే ఖచ్చితంగా కంప్రెసర్ గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. దీనిని మాత్రం ఫ్రిడ్జ్ టెక్నీషియన్స్ మాత్రమే బాగు చేయగలరు. మీకు దగ్గరలో ఉన్న టెక్నీషియన్స్ ఎవరినైనా సంప్రదించండి. నెక్స్ట్, ఫ్రిడ్జ్ డోర్ ఇలా పూర్తిగా పడడం లేదనుకోండి, ఈ డోర్ యొక్క గ్యాస్ కట్ చాలా మంది మార్చేస్తుంటారు. ఈ డోర్ యొక్క గ్యాస్ కట్ మార్చనవసరం లేదు. ఈ ఫ్రిడ్జ్ డోర్ పైన క్యాప్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ డోర్ని ఇలా రిమూవ్ చేసి దిగువన చిన్న వాషర్ వేసి బిగిస్తే చాలు, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఫైనల్గా ఫ్రిడ్జ్ పనిచేస్తుంది కానీ ఫ్రిడ్జ్లో బల్బ్ మాత్రం వెలగడం లేదు అనుకోండి, అప్పుడు ఈ బల్బ్ మార్చాల్సి ఉంటుంది. వీటిలో E12, E14, E16 ఇలా బల్బ్ రకాలు ఉంటాయి. మీ ఫ్రిడ్జ్లో ఉండే బల్బు ఏ మోడల్ అనేది చెక్ చేసి మార్చాలి. నేను నార్మల్ బల్బ్ ప్లేస్లో LED బల్బ్ వేస్తున్నాను. కొన్నిసార్లు కొత్త బల్బ్ మార్చినా వెలగకపోతే ఈ స్విచ్ మార్చాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉండే డోర్ స్విచ్ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, దీనిని ఇలా స్క్రూ డ్రైవర్ సహాయంతో మార్చవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ యొక్క స్పేర్ పార్ట్స్ ఆన్లైన్లో కొనాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలంటే ఆన్లైన్లో తెప్పించుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫ్రిడ్జ్ రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కరెంట్ బోర్డులో ప్లగ్ రిమూవ్ చేసి మాత్రమే వర్క్ చేయగలరు. నెక్స్ట్, చిన్న టిప్స్ చెప్తాను. డీ ఫ్రిడ్జ్లో ఏవైనా ఐటమ్స్ అంటుకుపోయి ఉంటే వాటిని చాక్ లేదా స్పూన్తో తీయడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే వాటికి హోల్స్ పడి గ్యాస్ లీక్ అవుతుంది. ఫ్రిడ్జ్ని 10 నుంచి 20 నిమిషాల పాటు ఆఫ్ చేస్తే చాలు. ఫైనల్గా ఫ్రిడ్జ్ యొక్క లైఫ్ ఎక్కువగా రావాలంటే ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ గాలి తగిలే విధంగా, అంటే గోడకు కాస్త దూరంగా ఉంచాలి.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్రిడ్జ్ లైఫ్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.